Namaste, ladies and gentlemen, scholars, aspiring dancers, Uchishta Bharat. In my previous video, I was talking about the Prakriti. As I was speaking about various aspects of creation of the individuals in my first four episodes of this so-called classical dance and its phenomena, I was talking about Sati Devi, Sandhya, Parvati, and in my fifth episode I was talking about Prakriti Tattva as a whole, and I was talking about the 24 realities, that is tattvas, which emerge or evolve out of nature. That is what is called Prakriti. Mana chuste నాలుగు భాగాల్లో నేను నలుగురు కుమారులు పుట్టించడం, సప్తఋషులు పుట్టించడం, అలాగే దక్ష ప్రజాపతిని పుట్టించడం, నారదుడిని పుట్టించడం, మన్మధుడిని పుట్టించడం, సత్స్వరూపాన్ని పుట్టించడం, ఇలాగా చూస్తూ సతీదేవి గురించి కూడా మాట్లాడాం. సతీదేవి సహగమనం అవడం కూడా చూసాం, అది కూడా మాట్లాడాం మనం. అలాగే సంధ్య ద్వారా ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య రావడం, ఆవిడ వరాలు కోరుకోవడం శివుడి దగ్గర, అలాగే పార్వతీదేవి రావడం, పార్వతీదేవి వచ్చిన తర్వాత ఆవిడ ప్రకృతి, సాక్షాత్ ప్రకృతి స్వరూపం అండం. ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడాల్సింది ఉంటుంది. అమ్మవారు అంశమే పార్వతీదేవి. ఆ అమ్మవారు వచ్చి పార్వతీదేవికి ఒక వింత కోరిక కోరుతుంది. ఏంటంటే ప్రతి పురుషుడు వచ్చి పార్వతీదేవి ఎక్కడైతే ఉంటుందో స్త్రీ అయిపోవడం. దాన్నే మనం అర్ధనారీ స్వరూపం కూడా అంటాం మనం. అలాగని చెప్పి అర్ధనారీ స్వరూపం అవడం అనేది దానికి కూడా ఒక అర్థం ఉన్నది, అది పెద్ద భాగం, అది తర్వాత నేను మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి ఈ ప్రకృతి తత్వం అనేది ఒక స్త్రీకి మనం గౌరవించేటప్పుడు ఎందుకు గౌరవిస్తాం, ఎందుకు అంత ఉత్తీర్ణమైన స్థానం ఉన్నది అని కూడా చెప్పి ఇటీవల చెప్పాల్సి వచ్చింది. అందులో మనకి 24 తత్వాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ప్రకృతి, ఇంకోటి మహత్, ఇంకోటి బుద్ధి, ఇంకోటి అహంకారం, ఇంకోటి మనసు, ఇంకోటి ఐదు ఇంద్రియాలు, ఇంకోటి ఐదు కర్మేంద్రియాల గురించి మాట్లాడుకున్నాం, ఇంకోటి ఐదు మహాభూతాల గురించి మాట్లాడుకున్నాం, ఇంకోటి ఐదు తన్మాత్రల గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ఇది విశ్లేషణగా ఒకసారి చూద్దాం. ఇది చూసిన తర్వాత పురుషుడు ఒక లక్షణాలు, పురుషుడు ఒక అంశం ఎందుకు వచ్చింది అనేది ఇంట్రడక్షన్ ఇస్తాను నేను, దాని గురించి చెప్పి మాట్లాడుకుందాం. ప్రకృతి అంటే మనకి ఈ 24 తత్వాల్లో ప్రకృతి అంటే ఈ ప్రకృతిలో మనకి
చాలా అందమైన దృశ్యాలు ఉంటాయి. దీన్నే మనం నేచర్ కూడా అంటాం ఇంగ్లీష్లో. ఏంటంటే ఆవిడికి అందం, ఒక ప్రకృతి అందం చందం అన్నీ ఉంటాయి. ఆ విధంగా చూస్తే కనుక స్త్రీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మనం చూస్తే కనుక ఇటీవల ఆవిడ శృంగారించుకోవడం, ఒక స్త్రీ శృంగారించుకుంటుంది, అందంగా తయారవుతుంది, గాజులు తొడుకుని చెవులో దుద్దులు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాటిక పెట్టుకుని ఒక లక్షణమైన చీర కట్టుకుని ఒక అందమైన రూపంతో వచ్చి ఎప్పుడు సాక్షాత్కరిస్తుంది ఆవిడ. అదే అమ్మవారి తత్వం. గొప్పతనం ఏంటంటే ఇక్కడ స్త్రీకి అది ఒక వరం కింద మనం అనుకోవచ్చు. అది వరమే స్త్రీకి చెప్పాలి అంటే. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అదే ప్రకృతి తత్వం, అదే అందం. అందుకే స్త్రీ ఎంత శృంగారించుకుంటుందో అందంగాను, అందుకే ప్రతి ఒక్కడు మోహితుడు అవుతాడు. మోహితుడు అవడం అంటే ఉన్మత్తుడైపోతాడు. చూడగానే ఆ ఎంత అందంగా ఉన్నది, ఆ గాజులు తొడుకుని ఆ బొట్టు కాటిక పెట్టుకుని ఆ చెవిలో దుద్దులు పెట్టుకుని ఆ మెళ్ళలో గొలుసు వేసుకుని అంటే ఇక్కడ ఆకర్షించడం కాదు, దీని గురించి కాదు. అది ప్రకృతి తత్వం, ప్రకృతి నియమం, ప్రకృతి ధర్మం. ఆమెకి అలా సృష్టించాడు బ్రహ్మ, అంతే. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ ఏంటవుతున్నదంటే అలా తయారవడం చూసి ఇవన్నీ చూసి మోహితుడైపోయి పురుషుడు వాళ్ళని ఇంకో రకంగా చూడడం, గ్యాంగ్ రేపులు చేయడం ఇవన్నీ. అంటే ఆ అందం ఏదైతే ఉందో బాహ్యమైన అందం చూస్తున్నాడు తప్ప అంతర్ముఖంగా ఆ అందం చూడటం లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఒకే ఒక తత్వం మనకి. ఈ 24 తత్వాల్లో ఇది ప్రప్రథమంగా చాలా ముఖ్యమైన తత్వం. మహత్ కొద్దాం. మహత్ అంటే ఇక్కడ గ్రేట్ ప్రిన్సిపల్. గ్రేట్ ప్రిన్సిపల్ అంటే ఒక స్త్రీ ఆలోచించే విధానం ఎలాగుంటుందంటే ఉత్తీర్ణ స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయి ఒక సామాన్యమైన మానవుడికి అయ్యేది కాదు. ఆ స్థాయికి వెళ్ళాలంటే, ఆ స్థాయికి వెళ్ళాలంటే 1000 జన్మలు ఎత్తారు. ఒక స్త్రీ జన్మ ఎంత గొప్పదంటే దాంట్లో అందం ఉన్నా సరే ఆ సౌమ్యత ఉంటుంది ఆవిడికి. అది మహత్ అంటే. ఆవిడికి అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, పుత్ర వాత్సల్యం. పుత్రవాత్సల్యం అంటారు దాన్ని. అది ఒక కొడుకు కానీ కూతురు కానీ బాధపడుతుంటే చూడలేదు తల్లి. అది స్త్రీకి ఉన్న గొప్ప గుణం. అదే దాన్నే మనం చెప్పాలి అంటే ప్రప్రథమంగా అమోఘమైన ప్రిన్సిపల్ అది తల్లిలోని. అది జీర్ణించిపోతుంది అమ్మవారికి. ఆ అమ్మవారి తత్వం అంత గొప్పదన్నమాట. అలాగే బుద్ధి,
దీన్నే మనం డిస్క్రిమినేటింగ్ అండ్ డిస్క్రిమినేషన్ రీజనింగ్ అండ్ కాజేటివ్ ఇంటెలిజెన్స్. ఒక తల్లి కొడుకుగా కూతురికి నాయన నువ్వు ఇలా చెయ్యి, ఇలాగుంటే బాగుంటావు, ఇలాగుంటే బాగుంటావు, ఇలాగుంటే బాగుంటావు, ఒక సన్మార్గంలో వెళ్ళడానికి మార్గం చూపిస్తుంది. నువ్వు ఇది తెలుసుకో, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్, ఇలా వెళ్ళాలి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని నేర్పిస్తుంది కొడుకు కానీ కూతురు కానీ. ఒక తల్లి బుజ్జగించైనా చెప్తుంది, కొట్టేనా చెప్తుంది. ఎంత కొడుకు కానీ కూతురు కానీ ద్రోహం చేసినా కానీ తల్లి మనసు వెన్న, తల్లి మనసు అలా కరిగిపోతుంది. దానికి కారణం కూడా చెప్తుంది మళ్ళీ, ఈ కారణాల వల్ల ఇలాగ ఉంటుంది, ఈ కారణాల వల్ల ఇలాగ ఉంటుంది, ఈ కారణాల వల్ల ఇలాగ ఉంటుంది, ఈ కారణాల వల్ల ఇలాగ ఉంటుంది. దాన్నే మనం రీజనింగ్ అంటాం, కాజేటివ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధితత్వం. ఈ కారణం వల్ల ఇలాగవుతుంది, ఇలా చేస్తే ఇలాగవుతుంది, అలా చేస్తే అలాగవుతుంది. తల్లిని మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది చాలా కూలంకుషంగా ఆలోచించాల్సిన విషయం. దాన్నే మనం బుద్ధితత్వం అంటాం. అహంకారం, దీన్నే మనం ఇగో ప్రిన్సిపల్ కూడా అంటాం. ఇగో అంటే అహంకారం అంటే ఇక్కడ తల్లికి అహంకారం కా, ఇది అహంకారం కింద కూడా కాదు. ఆమెకి పుత్రవాత్సల్యం ఉంటుంది, భర్తవాత్సల్యం ఉంటుంది. ఒక కొడుకు బాగుపడాలని చూస్తుంది, కొడుకు కానీ కూతురు కానీ ఆ తల్లి చెడిపోవాలని ఎప్పుడు చూడదు. అందుకు స్వాభిమానంతో ఆమె నాకు ఇది కావాలి, నా కొడుకు ఇలాగ ఉండాలి, అది అలాగ ఆలోచిస్తుంది. అమ్మవారు కూడా అలాగే ఆలోచిస్తుంది. మనసు, దాన్నే మనం ఫిజికల్ మైండ్ అండ్ మైండ్ ఆర్ బ్రెయిన్ అంటాం మనం. ఫిజికల్ మైండ్ అంటే బుర్ర. ఇక్కడ ఆ మనస్ని కదిలించాలి. మనస్ని కదిలించాలి అంటే ఒక తల్లి ద్వారా అవుతుంది అది. ఆ తల్లి చెప్తుంది ఏంటి, నీ మనసు ఇక్కడ పెట్టు. అదేంటి, కొడుకు కానీ కూతురికి బుర్రలను ఆలోచిస్తాయి, ఆలోచించడము, ఆలోచించిన తర్వాత దాన్ని అవలంబించడం. పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవు, మూతి, ఇక్కడ రెండు కళ్ళు. తల్లి చెప్తుంది నువ్వు చూసేది మంచే చూడు, ఇది మంచి ఇది చెడు, మంచే విను చెడు చెయ్యొద్దు. అలాగే అమ్మవారు కూడా అదే అంటుంది. అమ్మవారి తత్వం మాట్లాడేటప్పుడు వాకు, మంచి వాకులు మాట్లాడు, మంచి వాక్యాలు, ఒకరికి సహాయం చేసేటట్టు చూడు. వాసన ముక్కు ద్వారా, ముక్కులో నుంచి నువ్వు మంచి వాసనలు పీల్చు, ఆహ్లాదించు. వాసనలు అంటారు ఇక్కడ. అందుకే మంచి వాళ్ళతో తిరుగు, మంచి పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి. పంచకర్మేంద్రియాలు,
దీన్నే ఆర్గన్స్ ఆర్ ఆర్గన్స్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఆర్గన్స్ అంటే ఏంటి, మనలో ఉన్న దేహంలో చేతులు కాళ్ళు ముడుపులు ఇవన్నీ, వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళు, రాసేటప్పుడు మంచివి రాయి ఇది చెయ్యి. అమ్మవారి తత్వం అమ్మ చెప్పేది కర్ణకఠోరంగా ఉన్నా సరే అమ్మవారికి ఒక ప్రకృతిలో ఉన్న ఈ లక్షణాలు ఏవైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో ఐదు, ఇవన్నీ ఒక దారిలో పెట్టడానికి ఐదు తన్మాత్రలు, వీటినే సటిల్ ఎలిమెంట్స్ అంటారు. దీని మీద చాలా పెద్ద విశ్లేషణ ఉన్నది, నేను తర్వాత మాట్లాడతాను. పంచమహాభూతాలు, ప్రకృతి తత్వం ఏంటంటే ప్రకృతి తత్వంలో భూమి నీరు గాలి వాయు, భూమి నీరు వాయు అగ్ని మళ్ళీ ఈథర్ అంటే స్పేస్, ఈ ఐదు ఉంటాయి. ఈ ఐదు గుణాలు అంటే ఒక ప్రకృతి కానీ స్త్రీకి ఈ 24 తత్వాలు నిగూడించి ఉంటాయి మొత్తం అన్ని దాన్ని. అందుకే అమ్మవారితోటి అమ్మవారి గురించి కూలంకుషంగా ఆలోచించాలంటే మాట్లాడాలంటే సామాన్యమైన విషయం కాదు, అది చాలా కష్టం. మనం ఎంత మాట్లాడదాం అనుకున్నా సరే ఆ అమ్మ ఒక దయ ఉండాలి, ఇది మాట్లాడాలంటే తల్లి ఒక దయ ఉండాలి. మీరు అడగచ్చు, అయ్యా మీరు ఇంత మాట్లాడుతున్నారు ఇంత చేస్తున్నారు, ఒక ప్రకృతిలోని 24 తత్వాల గురించి చెప్పేశారు బాగానే ఉన్నది, ఆమె అలసి సొలసిపోదా చేస్తే. అందుకే స్త్రీకి రెస్ట్ ఇవ్వడానికి, ఒక స్త్రీకి ఒక స్త్రీకి కానీ ఒక అమ్మాయి ఫెమినైన్ నేచర్కి కానీ ఋతు పరిక్రమాన్ని పెట్టాడు సృష్టికర్త. ఈ ఋతు పరిక్రమలో ఏంటవుతాయి అంటే ఏవైతే నేను మాట్లాడుతున్నాను 24 తత్వాలు, అవి మొత్తం అన్ని మళ్ళీ క్లీన్ అవుతాయి. దుర్గుణం ఏవైతే లోపల ఏదైతే ఆ బాధ ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే అనుభవిస్తుందో ఆవిడ ఈ ఋతు పరిక్రమ కాలంలో మొత్తం అన్నీ క్లెన్స్ అయిపోయి క్లీన్ అయిపోయి మళ్ళీ తల్లి ఒక స్త్రీ తన ఒక దేహాన్ని నార్మల్గా తీసుకొస్తుంది. దాన్నే మనం మెన్సిస్ పీరియడ్ అంటారు. అందుకే ఆ మెన్సిస్ పీరియడ్లో కానీ ఋతు పరిక్రమ కాలంలో కానీ ఋతు పరిక్రమ టైంలో కానీ ఆమెకి రెస్ట్ తీసుకోమంటారు, కూర్చోమంటారు. ఆమె ఏం పని చేయదు ఆ టైంలో, ఆ 5 రోజులు కానీ ఆ 6 రోజులు కానీ 7 రోజుల పరిధిలో ఆమె ఏం చెయ్యదు. ఎందుకంటే ఆమె మొత్తం భారం మోస్తున్నది అన్నమాట, ఆ భారాన్ని తగ్గించాలి, ఆ భారాన్ని బయట తీయాలి. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది సాంకేతిక రీజనింగ్ అనొచ్చు, మనం ఇక్కడ సైంటిఫిక్ రీజనింగ్ కూడా అనొచ్చు.
ఒక స్త్రీకి. టుడే యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ ప్రకృతి, వీ హ్యావ్ 24 రియాలిటీస్ ఆర్ 24 తత్వాస్. ద వెరీ నేచర్ ఆఫ్ ప్రకృతి ఈజ్ బ్యూటిఫైయింగ్ థింగ్స్. వెన్ ఐ సే బ్యూటిఫైయింగ్ థింగ్స్, వీ నార్మల్లీ సీ ఎ విమెన్ ఆర్ స్త్రీ డ్రెస్సింగ్ అప్, వేరింగ్ వెరీ గుడ్ ఇయర్ రింగ్స్, హ్యావింగ్ దట్ యూనో డ్రెస్సింగ్ హర్ సెల్ఫ్ నీట్లీ, వేరింగ్ అ వెరీ గుడ్ సారీ అండ్ డ్రెస్సింగ్ హర్ సెల్ఫ్ టు ద ఒకేషన్, వేరింగ్ దోస్ బ్యాంగిల్స్. Having that kumkum on the Ajna Chakra, and having that kajal in the ears, kajal in the eyes, and dressing up with flowers. It's just to show that, to show her beauty, this is what I am like. And that's the innate quality that creation has given her. Today, unfortunately, Purusha gets carried away with that external beauty and starts to expose her, abuse her, and do all sorts of gang rapes, etc. They are not trying to understand the internal beauty of that nature, that stree's nature. This has to be understood by everyone. Mahat, she sorry about that, she leads from the front, from the principal point of view. She has certain principles laid down. She is a great principal. She makes sure that his or her son or a daughter, her son or a daughter has that principle deep within in his heart. And she directs him. She makes him or her understand, these are the principles that you need to follow. This is the way you need to live. This is the way you need to. Buddhi, so-called discrimination, reasoning, and causative intelligence. She gives that teaching to him or her, to discriminate what is right, what is wrong. If this is right, why it is right? If this is wrong, why it is wrong? She guides him or her. A mother guides him or her. This is one of the greatest qualities that she has. And causative intelligence. When I say causative intelligence, Buddhi, Vichakshana Jnana. When I say Vichakshana Jnana, she gives that reason. She gives that intelligence, extraordinary power to think about it. That is what is called causative intelligence. If we go into the deeper aspect of causative intelligence, how to nurture that and what to speak and what really is that inner meaning of that, that's a very big topic as such. But let me not get into that roots of it. Let me put it in a very simple terms. Ahankara, ego or ego principle. Mother or Prakriti has that ego principle. My son or a daughter needs to grow. They need to understand things, so they are great.
So she does whatever she wants to. This has to be understood. Manas, the physical mind or brain, she gives those practical applications or practical understanding of how to use that physical mind or the brain that is there. What is that you need to store? What is that you should not be storing? What is that you need to get to look at? This is the beauty of Prakriti or feminine nature or the woman or stri. That is the reason why today, not only today, even till this universe lasts long, stri is given that highest level of respect. Panchendriyas, sense organs with which you can sense, hearing to the right things from ears, seeing the good things, not the bad things, and try to store that into your mind or brain. When you hear, that also gets stored in your mind or brain. Likewise, eating very good food from mouth that helps him or her to have good health or good kind of thing. Such a beauty, you know. This is the beauty of Sanatana Dharma. This is the beauty of Vedas and Upanishads, wherein Prakriti has so much beautiful characters. Panchakarmendriyas, the organs, hands, legs, movements, where to go, what to do, is which direction you need to go. Actions, what kind of actions you need to do. Let's say like I have hands, right? I cannot use it for wrong means, am I correct? Let's say I see a beautiful girl dressed up. I get infatuated. When I say infatuation, I am falling from the outermost body. I am not looking at the inner beauty. I am looking at the outer beauty. And I try to rape her, or I try to, you know, harass her, etc., etc. No. That is not correct. We need to use for the right kind of thing. Helping someone, giving food, writing good notes, something informative, objectively and subjectively. Pancha Mahabhutas, earth, water, fire, air and ether. This is the very beautiful part of a stri tattva. She has earth, water, fire, air and ether. However, we need to understand this because stri has that innate ability. However, one may argue on this that all of these qualities that you are telling do exist in Purusha also, but point over here is stri has that extra edge over Purusha on this. Purusha is for giving rise to the consciousness level, which I will be speaking in my next video, as to how exactly both of these, when Prakriti and Purusha come together, that consciousness starts happening. Now, having said this, sir, you are telling all things well and good. We have 24 realities,
24th tattvas. Is there some rest for this prakriti or stree or woman? Yes, that's where this menses spirit comes into picture. This is what is called, this is where she takes rest for 5 or 7 days. All the impurity in the body, whatever S3 accumulates, will go out and re-emerge with the gets pure enough. We need to understand this. This is the practical beauty of the prakriti as an individual, prakriti or mother goddess or stri. Unfortunately, today we are unable to understand this, and we have been exploiting on this. And this is what is called rutu parikrama. We need to understand this very word, rutu parikrama. And that's the reason why stree, woman or prakriti takes rest for 5 to 7 days to recover or recoup herself. Think about it, ladies and gentlemen. This is the innate beauty of the prakriti as an individual. Thus I close this video with a positive note. Stay blessed. Have a blissful life. May the Guru's grace be with the global citizens. Have a nice day ahead. Stay blessed. In my next video, I will be speaking about the Purusha aspect and the Prakriti in more detail. Have a nice day. Uchishta Bharata. ఎక్కడైనా తప్పులు ఒప్పులు చెప్తే కనుక దయచేసి నేను క్షమిస్తే క్షమించండి. నాకు తెలిసింది కొంత, తెలియని ఎక్కువ ఉన్నాను. అయినా సరే నాకు తెలిసినంత చెప్పాను నేను. తప్పులు ఉంటే కనుక నా ఈమెయిల్ అడ్రస్ కానీ నా ఫోన్ నంబర్ టెక్స్ట్ చేయండి. చెప్పండి. ఉచ్చిష్ట భారత శ్రీ గురుగురు నమ్మ. హ్యావ్ ఎ నైస్ డే.